సాయిబాబా దివ్యలీలలు అపూర్వం అమోఘమని ఆయన భక్తుల విశ్వాసం అయితే ఆయన చెప్పే ప్రతి మాట ధర్మం వైపు నడిపిస్తుందని ప్రగాఢమైన నమ్మకం అంతేకాదు ఆయన అనుగ్రహం పొందాలంటే అన్ని జీవరాశులను ఒకేలా చూడాలని అన్ని కులమతాలని ఒకే రకంగా చూసి గౌరవించాలని కలియుగానికే సోదరభావం ఏర్పరిచారు సాయిబాబాకు ఆడంబరమైన పూజలు పునస్కారాలు అవసరం లేదు ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి బాబా అనుగ్రహం పొంది ఎప్పుడూ డబ్బుకి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ విధంగా చేయాలని సాయి సూచిస్తున్నారు బాబాకు అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఇలా చేయడం కూడా ఒకటని చెప్తున్నారు అదేమిటంటే మనలో ఎవరికైనా సరే ఆశకి హద్దుండదు నిజానికి మనకి కొంత జీతం వస్తే ఇంకొంచెం కావాలని ఆరాటపడుతూ ఉంటాం అంతేకాదు వేరేదేమైనా ఇచ్చినా దానికి సంతృప్తి మాత్రం చాలా వరకు ఉండదు అయితే కేవలం ఒక్క ఆకలి విషయంలో మాత్రమే తమకి కావాల్సినంత తీసుకుంటారు అందుకే ఈ విషయంలో మాత్రం బాబాకు అన్నదానం అంటే చాలా ఇష్టమట మనం తెలియక చేసిన పాపాలు కడిగి వేసుకోవాలనుకుంటే అన్నదానం చేస్తే ఆ పాపం పూర్తిగా తొలగిపోతుందని ప్రతి గురువారం మనకు ఉన్న దాంట్లో ఒక పండో ఫలమో అన్నమో అవసరమైన వారికి దానం చేస్తే సరిపోతుంది ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు కూడా రోజు బాబా పేరు మీద వీటిని దానం చేస్తే వారికింకా తిరుగుండదని చెప్తారు ఒకవేళ అది చెయ్యలేని వారు స్వయంగా రొట్టెలు చపాతీలు చేసి దగ్గర ఉన్న కుక్కలకు లేదా భిక్షాటన చేసే వారికి దానం చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి ఎందుకంటే సకల జీవరాశులకి ఆకలి బాధ ఒకటే కాబట్టి కుక్కకి మూగజీవులకి గుడిలో భక్తులకి ఇలా ఎవరికైనా సరే ఏదైనా తినే పదార్థం దానం చేస్తే వంద జన్మల పుణ్యం వస్తుందట అంతేకాదు అటువంటి వారికి బాబా ఎప్పుడూ రక్షణగా ఉండి వారికి ఇంకా ఎలాంటి లోటు లేకుండా చేస్తాడట నిజానికి సాయిబాబా భక్తి సులుపుడు పిలిస్తే పలికే దైవమని ఆయన భక్తుల బలమైన నమ్మకం బాబా పూజకు ఎలాంటి ఆడంబరాలు అక్కర్లేదు తిథి వార నక్షత్రాలు చూడని అవసరం లేదు తేదీలతో దిక్కులతో సంబంధం లేదట అంతేకాదు ఆయనకి వర్ణ వర్గాలతో నిమిత్తం లేదట సాయిబాబా పూజ ఎవరైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు సాయిబాబా పూజకు ఏ అంగులు హార్బాటాలు ఎక్కువ అవసరం లేదు అన్ని దేవుళ్ళలాగా ఫలానా సామాగ్రి కావాలని ఫలానా పూజ ఈ విధంగా చెయ్యాలని ఎటువంటి నియమ నిబంధనలు లేవు సాయిబాబా లీలలు పారాయణం చేయాలనుకుంటే మాత్రం గురువారం ప్రారంభించడం మంచిది ఎందుకంటే సిరిడి సాయిబాబాకు చాలా ఇష్టమైన రోజు గురువారం కాబట్టి వీటితో పాటు బాబాకి ప్రియమైన నైవేద్యం పాలకోవ కనుక పూజలో పెట్టి నలుగురికి పంచితే మీకు పుణ్యం కలుగుతుంది అయితే సాయిబాబా చరిత్ర సాయిబాబా లీలలు మొదలైన పవిత్ర గ్రంథాలను పారాయణం చేయదలుచుకున్న వారు గురువారం నాడు ప్రారంభించి బుధవారం నాటికి ముగించవచ్చు ఒక వారంలో పూర్తి చేయలేని వారు రెండు లేదా మూడు వారాల్లోనూ పూర్తి చేయొచ్చు ఈ విధంగా చేసేవారికి సాయిబాబా కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్